ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో రెండవ బుధవారము మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయములో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు మొదటి పఠనము అపోసుల కార్యములు ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు ఆ దినములలో ప్రధాన అర్చకుడు అతనితో ఉన్న వారందరును అనగా సర్దుకయ్యుల వర్గము వారును లేచి అపోసులపై అసూయపడి వారిపై చర్య తీసుకునవలయునని నిశ్చయించిరి అందుచేత వారు అపోసులను బంధించి పట్టణపు చెరసాలలో వేయించిరి కాగా ఆ రాత్రి ఎందే ప్రభువు దూత ఆ చెరసాల తలుపులను తెరచి అపోసులను బయటకు నడిపించుకొని పోయి వారితో మీరు దేవాలయములో నిలవబడి ఈ నూతన జీవమును గూర్చినదంతయు ప్రజలకు తెలియచెప్పుడు అనెను అది విన్న అపోస్సులు పోయి తెల్లవారునప్పటికీ దేవాలయమున ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి అంతటా అర్చకుడును ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభ వారిని యూదుల పెద్దలందరినీ సమావేశపరచిరి పిమ్మట అపోసులను వారి ఎదుటకు తీసుకొని రావలేయునని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి కానీ అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోసులు కనబడకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగింపబడియుండెను ద్వారముల వద్ద కావలివారు కాపలా కాయుచుండిరి మేము చెరసాల తలుపులు తెరచి లోనికి పోయి చూచితిమి కాని లోపల మాకు ఎవ్వరూ కనిపింపలేదు అని తెలియచేసిరి దేవాలయపు అధిపతి ప్రధానార్చకులు దీనిని విని విస్మయము చెంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయములో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు అని వారితో చెప్పెను అది విని అధికారి తన పరివారముతో అక్కడకు వెళ్ళి అపోసులను మరలా తీసుకొని వచ్చెను ప్రజలు రాళ్లతో కొట్టుదరేమో అని భయపడి వారు అపోసులకు ఏ మాత్రము హింస తలపెట్టలేదు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు ఈ ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను ఆయనను విశ్వసించి ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు ఆయనను విశ్వసించువాడు ఖండింపబడు విశ్వసింపనివాడు వాడు ఖండింపబడియే ఉన్నాడు ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు ఆ తీర్పు ఏమనా లోకమున వెలుగు అవతరించినది కాని మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి దుష్క్రియలు చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు కాని సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రకటిత మగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక